ఈరోజు దేవుని వాక్యంలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే వేటకాని ఉరి అపవాది ఉరి. ఈ రెండు ఉరుల గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. వేటకాని ఉరి గురించి కీర్తనల గ్రంథం 91:3 రాయబడింది. అపవాది ఉరి గురించి తిమోతికి రాసిన 1 పత్రిక 3:7 రాయబడింది. మనం ఆత్మీయ దృష్టితో చూసినట్టయితే 91:3 చెప్పబడినటువంటి విషయం చూస్తే ఆయన మనుషులతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు ఆ కీర్తనలో రాయించినటువంటి విషయం ఏంటంటే దేవుడు నిన్ను వేటకాని ఉరి నుండి విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును అని అక్కడ రాయబడింది. కాబట్టి రెండవ విషయం గురించి మనం ఈ కరోనా టైంలో చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఏ తెగులు మనకు రాకూడదని మనం జాగ్రత్తగా ప్రార్థన చేస్తున్నాం. కానీ ఇక్కడ ఆ మాట చెప్పడానికి ముందుగా వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. మనం ఆత్మీయంగా చూస్తే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వేటగాళ్ళు ఎవరు మనకు ఉరులు వేయరు. వేటగాళ్ళు పక్షులు పట్టుకోవడానికి ఉరులు వేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడుతున్న ఈ వేటగాడు అపవాది అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ రెండు ఉరుల గురించి మనం ఆలోచన చేసినట్టయితే వేటగాడు ఎప్పుడు కూడా ఉరిని పక్షులు చూడనప్పుడు వేస్తాడు. మహాజ్ఞాని సామెతల గ్రంథం 1:5 ఆ మాట చాలా స్పష్టంగా చెప్పాడు. పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థమన్నాడు. కాబట్టి ఒక వేటగాడు పక్షులు పట్టుకోవాలంటే పక్షులన్నీ చూస్తూ ఉండగా వాడు ఉరులు వడ్డాడు. ఏ తెల్లవారుజాము లేకపోతే పక్షులు లేని సమయంలోనూ వెళ్ళి ఆ యొక్క ఉరులు వడ్డుతాడు. ఇది మనము అపవాదికి పోల్చుకోవాలి. అంటే అపవాది కూడా మన జీవితంలో మనము చూడని విధంగా మన కొరకు ఉరులు వడ్డుతాడు మన ఆత్మీయ జీవితాన్ని పట్టుకోవడానికి. రెండవ విషయం ఏంటంటే వేటకాని ఉరిలో వేటగాడు ఉరిని ఎప్పుడు ఊరికే ఉరులు వేయడు, దాని కింద ఏవో కొన్ని గింజలు చల్లుతాడు. ఆ మాట ఆమోస్ గ్రంథం 3:5 మనం చూడగలం. భూమి మీద ఒకడును ఎర్రపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుకొనునా ఏమీ పట్టబడకుండా ఉరిపెట్టువాడు వదలి లేచునా. కాబట్టి వేటకాని జీవితంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే పక్షి చూడకుండా వల వేయాలి, ఆ పక్షులను ఆకర్షించే విధంగా కొన్ని గింజలు చల్లాలి, అలా చల్లినప్పుడు ఖచ్చితంగా పక్షులు పడతాయని తెలుసు. అక్కడ రాయబడింది అసలువాడు ఉరి పెట్టిన తర్వాత పక్షులు పడకుండా ఊరికే పోడంట, ఖచ్చితంగా అవి పడేట్టుగానే ప్లాన్ చేస్తాడు. సరే ఇప్పుడు మనం దీన్ని ఆత్మ సంబంధంగా కంపేర్ చేసినట్టయితే అపవాది ఉరి అన్నటువంటి ఒక అంశం గురించి మనం ధ్యానం చేసినట్టయితే ఈ అపవాది కూడా మన జీవితంలో మనకు తెలియని విధంగా మన చుట్టూ మన కుటుంబంలో మన వీధిలో మన ఊర్లో ఎక్కడో ఒక చోట ఉరులు అన్నటువంటివి వడ్డుతాడు. అదే సమయంలో మనకు ఇష్టమైనవి లేకపోతే మనము ఆకర్షించబడేటువంటి కొన్ని ఆకర్షణీయమైనటువంటి విషయాలు ఆ ఉరుల మధ్యలో వాడు చల్లుతాడు. కాబట్టి చాటుగా భక్తుడు అంటున్నాడు కీర్తనల గ్రంథం 142:3 నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను, నన్ను పట్టుకొనుటకై నేను నడువవలసిన త్రోవలు చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు. కాబట్టి ఇక్కడ అపవాది చాటుగా మనుషుల జీవితాల్లో ఉరులు వడ్డుతాడు.
అది కూడా అక్కడ ఇంకొక మాట మనం చూ, నేను నడువవలసిన త్రోవలో, అంటే ఎక్కడో వేయుడు. మనం ఏ మార్గంలో నడుస్తూ పోతూ ఉంటామో, మనం తిరిగే చోట, మనం వెళ్ళే చోట, మనం వ్యవహారాలు చేసే మధ్యలో అపవాది ఒరులు ఒడ్డుతాడని మనం గమనించాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, లోకమంతా కూడా అపవాది ఆధీనంలో పడి ఉన్నారంట. అంటే ఏంటి, ఇలాగా ఉరులు వడ్డి ఆకర్షణీయమైనటువంటి విషయాలు చల్లి మనుషులందరినీ పట్టుకున్నాడట. మొదటి యోహాను 5:17, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని ఆధీనములో పడి ఉన్నదనియు మనము ఎరుగుదుము. కాబట్టి లోకమంతా కూడా ఏదో ఒక రకంగా ఈ యొక్క అపవాది ఉరిలో పట్టబడి ఉన్నారని బైబిల్ చెబుతుంది. అయితే దీనికి పరిష్కారం ఏంటి? ఒక్కసారి ఉరుల్లో చిక్కులుకున్న తర్వాత వేటగాడొచ్చి ఆ ఉరులు విడిపించి పట్టుకునే వరకు ఈ పక్షి ఎంత గిలగిలా కొట్టుకున్నా, తనకున్న శక్తి అంతా ఉపయోగించినా ఆ ఉరుల నుంచి బయటపడడం అసాధ్యం. మానవుల జీవితాలు అలాగే ఉన్నాయి. ఒక తాగుబోతుతనం, ఒక వ్యభిచారం, ఒక ధనాశ, వీటన్నిటిలో కూడా మనుషులు చిక్కుబడిపోయారు. వాళ్ళు బయటకు రావాలని ప్రయత్నం చేసినా బయటకు రాలేరు, అసాధ్యం. కారణం ఏమిటంటే ఆ ఊరిలోకి ఉన్నటువంటి బలం అలాంటిది. కాబట్టి మానవుల జీవితాల్లో ఉన్నటువంటి చెడు వ్యసనాలు ఉరులని వాటిలో చిక్కించుకున్న మనుషులు సొంత శక్తితో బయటికి రాలేరని, ఏ రిహాబిలిటేషన్ ప్రోగ్రాం ద్వారా కూడా వారు పూర్తిగా విడుదల పొందడం అసాధ్యమని బైబిల్ చెబుతుంది. హబక్కూకు గ్రంథంలో ఈ సందర్భానుసారంగా మనం చూసినట్టయితే 1:15 హబక్కూకు ప్రవక్త ఇలాగ చెబుతున్నాడు, వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి ఉన్నాడు, ఉరులు ఒడ్డి చిక్కించుకొనుచున్నాడు. కాబట్టి ఇక్కడ వేటకాని ఉరి, అపవాది ఉరి. వేటగాడు పక్షులు పట్టుకున్నాడు, అపవాది మనుషుల్ని పట్టుకొనుంది. 124వ కీర్తనలో 7వ వచనంలో ఆయన దేవుడు తన్ను తప్పించినటువంటి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మళ్ళీ వేటగాని ఉరితో అపవాది ఉరితో ఆ సందర్భాన్ని పోలుస్తూ ఆయన ఏమంటున్నాడంటే, కీర్తనల గ్రంథం 124:7, పక్షి తప్పించుకొనున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది, ఉరి తెంపబడెను మనము తప్పించుకొని ఉన్నాము, భూమ్యాకాశములు సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. కాబట్టి దేవుని యొక్క సహాయంతో మనుష్యులు ఈ అపవాది ఉరి నుంచి తప్పించబడతారు. ఎలా తప్పించబడతారంటే అక్కడ అంటున్నాడు, ఉరి తెంపబడెను మనము తప్పించబడి ఉన్నాము. కాబట్టి అపవాది వేసినటువంటి ఆ యొక్క ఉరి తెంపబడింది, దేవుడు దాన్ని తెంపేశాడు. ఆ ఉరి తెంపబడకపోతే ఈ చిక్కులుకున్నటువంటి పక్షులు కానీ మనుషులు కానీ బయటకు రావడం అసాధ్యం. అయితే ఆ ఉరి ఎలా తెంపబడిందంటే, యేసుక్రీస్తు ప్రభు శిలువపై కార్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధ రక్తం, వెండి బంగారముల చేత విమోచింపబడలేరని దేవుడు ఎరిగి అమూల్యమైనటువంటి నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి రక్తమును ఆయన శిలువపై చిందించినప్పుడు ఆ రక్తధారలు అపవాది యొక్క ఉరులను తెంపినాయి. వాటికి మాత్రమే, ఆ రక్తముకు మాత్రమే అపవాది యొక్క ఉరులు తెంపే శక్తి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని ప్రేమించి మనుషుల్ని విడిపించడానికి,
ఆయన రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచి ఆయన పునరుత్థాన శక్తి, ఆయన పునరుత్థాన శక్తి ఏం జరిగిందంటే ఆ యొక్క సమాధిని తెరుచుకునేట్టుగా చేసింది ఆ యొక్క పునరుత్థాన శక్తి. అలాగే ఆ యొక్క పునరుత్థాన శక్తి ఈ యొక్క ఉరులు తెంపబడే విధంగా ఆయన పునరుత్థాన శక్తి పనిచేసింది. కాబట్టి క్రీస్తు ద్వారా మనిషికి విడుదల ఉంది. అలాగే యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి వారందరి అనుభవం ఒకటే, మేము ఒకప్పుడు బంధకంలో ఉంటిమి, నేను ఒకప్పుడు బంధకంలో ఉంటిని, అయితే యేసు ప్రభు నన్ను విడిపించాడు. అది సాక్ష్యం మనం చూడగలం. ఇది అందరికీ దేవుడిచ్చిన నిరీక్షణ. ప్రపంచంలో ఏ మనిషి ఎలాంటి ఉరులకు ఎలా ఏ విధంగా తగులుకొని పోయినప్పటికీ కూడా క్రీస్తు వారిని విడిపించుటకు సమర్థుడు. బైబిల్ చెప్తుంది హెబ్రీ పత్రిక 7:25 ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకును వారిని సంపూర్ణముగా రక్షించుటకును శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి నిన్ను పట్టి పీడిస్తున్న బంధకాల నుంచి విడిపించడానికి యేసు ప్రభువుకి శక్తి ఉంది. సరే, ఆయన్ను మనం విశ్వసించినప్పుడు ఖచ్చితంగా ఎలాంటి ఉరులైనా తెంపబడతాయి, ఎలాంటి మనిషి అయినా బాగు చేయబడతాడు. ఇక్కడ మళ్ళీ ప్రధానమైన అంశం ఏమిటంటే, ఈ విడిపించబడినప్పటికీ కూడా అపవాది మళ్ళీ ఎర్ర వేస్తూనే ఉంటాడు. అది మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం తెగులు గురించి, వైరస్ గురించి ఎలా జాగ్రత్తగా ఉన్నామో, అపవాది నా జీవితంలో ఎక్కడ ఉరులు వేస్తున్నాడు, ఎక్కడ నన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్నటువంటి జాగ్రత్త మనకి కలిగి ఉండాలి. నేను మొదటే చెప్పాను, అన్సీన్ అంటే మనకు తెలియకుండా మన జీవితంలో అపవాది క్రియ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక 7 మనం బైబిల్లో చూస్తాం, అంటే ఏ విధంగా అపవాది మన జీవితంలో మనల్ని మోసం చేసే పరిస్థితి ఉంది. డైరెక్ట్గా ఎప్పుడు రాడు, డైరెక్ట్గా ఎప్పుడు వేటగాడు, పక్షులు చూస్తుండగా వల వేయుడు, ఉరులు పెట్టడు, గింజలు కూడా వేయుడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తును ఎరిగినటువంటి మనం, క్రీస్తు ద్వారా విడుదల పొందినటువంటి మనం, మనం జాగ్రత్త పడాలి. అపవాది మన జీవితంలో క్రియ చేస్తున్నాడు. నాకు ఒకటి అనిపించింది, గ్యారంటీగా అపవాది ప్రతి విశ్వాసి జీవితంలో ఏదో ఒక రకంగా ఉరులు పడ్డాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే అది వాడి పని. ఈ లోకంలో మనుషులు ప్రతి వాళ్ళు వాళ్ళ పని ఎట్లా చేస్తారు? ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగానికి వెళ్తారు, వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారానికి వెళ్తారు, బోధ చేసేవాళ్ళు బైబిల్ చదువుతారు. అలాగే ఈ అపవాది యొక్క పని కూడా ఏంటంటే, ప్రతి మనిషి జీవితంలో ఎక్కడో ఒక చోట వాళ్లకు తెలియకుండా ఉరులు వడ్డడం. మొట్టమొదటి తిమోతికి రాసిన 6:9 ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలతోను పడుదురు, దురాశలలోను పడుదురు. అంటే ఇక్కడ ధనము యొక్క ఆశ ఎవరికి ఉంటుందో వారు ఉరిలో పడతారని బైబిల్లో రాయబడింది. గమనించండి, ఇది అన్సీన్. ఎందుకంటే ధనం సంపాదించాలి, ధనం కావాలి అన్నది ప్రతి మనిషికి కూడా తప్పకుండా కోరుకుంటుంది. తప్పక డబ్బు కావాలి, తప్పక డబ్బు సంపాదించాలి, డబ్బు లేకపోతే మనం గడవలేం. అయితే అది తప్పని తెలుదు, మనుషులకు తెలియదు, ఎందుకంటే అది రైట్. అయితే అక్కడ ఏం రాసంటే, ధనాపేక్ష అంటే ధనము కొరకే బతకాలని, దురాశతో ధనం సంపాదించాలని ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పక ఉరిలో పడతారని
బైబుల్ చెబుతుంది. తప్పక ఉరిలో పడతారు. గమనించండి, ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. అన్సీన్గా అపవాది పనిచేస్తుంది. ఈ ధనం విషయంలోనే ఇది తప్పు కాదు, నువ్వు ఇల్లీగల్గా ఈ డబ్బు సంపాదించవచ్చు అని ఒక ఆలోచన వస్తుంది. ఆ మనుషులు కూడా అనుకుంటారు, నిజమే నాకు డబ్బు కావాలి, ఇదేదో ఈజీగా ఉంది అని మనుషులు ఇష్టపడతారు. బట్ అదొక ఉరి అని మనుషులు తెలుసుకోలేరు. అపవాది మనుషులను పట్టుకోవడానికి చల్లినటువంటి ఒక ఉరి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇల్లీగల్ అంటే అక్రమంగా వచ్చేటువంటి ఏ డబ్బైనా, దేవునికి వ్యతిరేకంగా ఉన్న డబ్బు ఏదైనా సరే మనం ఆశిస్తే అది అపవాది మన కొరకు వేసినటువంటి ఉరులు అని గమనించాలి. దాంట్లోకి వెళ్తే మళ్ళీ పట్టబడేటువంటి ప్రమాదం. మనుషులకి ఇట్లాంటివి చాలా ఇష్టం. వందల ఏండ్ల నుంచి అనేక మోసాలు చేసి మనుషుల్ని మోసం చేస్తున్నారు. మీరు ఇంత డబ్బు కడితే మీకు ఇంత డబ్బు ఎక్కువ ఇస్తామని అది జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళని అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు కూడా ఎవడన్నా వచ్చి తిరుపతిలో ఒక బోర్డు పెట్టి మీరు మాకు 10,000 కడితే 6 నెలలకి 100,000 రూపాయలు ఇస్తామంటే ఈరోజు కూడా మనుషులు పోయి కడతారు. అంటే ఏంటి, మానవ జీవితంలో ఉన్నటువంటి ఒక దురాశ అన్నటువంటిది ఏమవుతుందంటే ఉరిలో చిక్కుకోవడానికి ప్రమాదం ఉంది. రెండవ విషయం, సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో అక్కడ ఇలా ఏం రాయబడిందంటే, ఈ మనిషి తను దురాశ చేత దేవునికి ఇష్టము కానీ ఆ యొక్క వ్యభిచార పాపములో పడేటువంటి విషయాన్ని ఎలాగా మహాజ్ఞాని పోల్చాడంటే, 7వ అధ్యాయం 23వ వచనం, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట వెళ్ళాను. అంటే అక్కడ కూడా ఇదేం తప్పులేదు, పర్వాలేదు. ఇప్పుడు కంప్యూటర్స్లో ఈవెన్ అన్నింటిలో కూడా ఈవెన్ ప్రపంచమంతా కూడా చాలా ఘోరంగా పడిపోయినటువంటి ఊరులు ఏవంటే ఈ ఊరులే. వాళ్ళకు తెలియదు. అక్కడ మహాజ్ఞాని పోల్చాడు ఏంటంటే, పక్షి ఉరియొద్దకు పరిగెత్తినప్పుడు చాలా ఇంట్రెస్ట్గా చాలా సంతోషంగా పోతుంది, నాకు మంచి తిండి దొరికిందిరా. అయితే అది తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక పక్షి ఉరియొద్దకు పరిగెట్టునట్లు ఈ మనుషులు పాపం చేయడానికి పరిగెడుతున్నారని మహాజ్ఞాని కంపేర్ చేశాడు. ఇక్కడ మనకు విషయం రావచ్చు, వ్యభిచారం అంటే ఏదో ఫిజికల్గానే కాదు. బైబుల్ ఏం చెప్తుందంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి లోకమును ప్రేమించటం కూడా వ్యభిచారంతో సమానమని యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో భక్తుడు రాశాడు. కాబట్టి ఈ లోకాన్ని ప్రేమించటం, దేవునికంటే ఎక్కువ స్థానం దేనికిచ్చినా ఇట్ ఈజ్ అన్ అడల్టరీ. దేవుడు అందుకనే పాత నిబంధనలు అంతా కూడా దీని గురించి చెప్పుకొని వస్తూ ఇస్రాయేల్తో అంటాడు, మీరు నన్ను విడిచిపెట్టి మీరు దూరమైపోయారు, మీరు వ్యభిచారులైపోయారని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మన జీవితంలో లోకమునకు దగ్గరైతే, లోక స్వభావానికి మన జీవితంలో మనం స్థానం ఇస్తే కూడా దట్ ఇస్ ఈక్వల్ టు అడల్టరీ. అపవాది అవి తీసుకొని వస్తాడు. ఇక మూడో విషయం ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథంలో 8వ అధ్యాయంలో 27వ వచనంలో ఒక సంఘటన రాయబడింది. మహాభక్తుడు గిద్యోను, చాలా గొప్ప భక్తుడు, అమేజింగ్ సెయింట్ ఆఫ్ గాడ్, అయితే తన జీవితంలో ఆయన ఒక ఉరిలో పడిపోయాడు. ఆయన బహుశా గొప్ప పేరు రావాలని ఆయన 17 కేజీల బంగారుతో ఒక ఏఫోదు చేయించుకున్నాడు. అంటే ఒక అట్రాక్టివ్, అంటే ప్రపంచంలో అంతవరకు ఎవరు ఎప్పుడు చేయనటువంటి ఒక పని. అంటే ఆయనకు దేవుడు విజయం ఇస్తే మిధ్యానీయుల పైన
ఆయన విజయము పొందినప్పుడు వాళ్ళ ఒంటిపైన ఉన్నటువంటి బంగారు తీసుకొని దానితో తనకిష్టమైనటువంటి తాను పేరు సంపాదించుకోవడానికి ఆయనకు ఒక ఏఫోదు చేయించుకున్నాడు. ఏఫోదు అంటే ఏ కైండ్ ఆఫ్ థింగ్ అంటే ధరించుకునేది. బైబిల్ చెప్తుంది ఆ యొక్క ఏఫోదు అన్నటువంటిది ఆయనకు చాలా చాలా కీడు చేసింది. ఆయనకు కాదు, ఆయన ఇంటి వాళ్ళకు కూడా ఆయన గురించి ఇలాగ రాయబడింది. ఆ యొక్క ఏఫోదు గురించి 8వ అధ్యాయం 27వ వచనం, కావున ఇశ్రాయేలీయులు అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనకును అతని ఇంటి వారికిని ఉరిగా నుండెను. ఉరిగా నుండెను, అది మన టాపిక్. ధనాపేక్ష ఉరి, ఈ లోక సంబంధమైనటువంటి దురాశలు ఉరి, నేను పేరు సంపాదించుకోవాలనడము ఉరి. ఇది మామూలుగా లోకంలో అదర్ రిలీజియన్స్ కూడా చెప్తారు, అంటే ఈ మూడు డేంజర్ అని. అయితే వాళ్ళకి ఈ మిగిలిన తర్వాత 4 విషయాలు వాళ్ళకి తెలియదు, బైబిల్ మాత్రమే చెప్తారు. కాబట్టి 4వ విషయం బైబిల్ ఊరి గురించి మాట్లాడుతూ 12వ అధ్యాయం సామెతల గ్రంథం 13వ వచనం, పెదవుల వలని దోషము అపాయకరమైన ఊరి. మన పెదవుల ద్వారా పలికేటువంటి కొన్ని మాటలు అవి వారి మనకు ఉరిగా ఉంటాయట. ఇవన్నీ అన్సీన్, మనం తెలియకుండానే ఏదో మాట్లాడతాం. దేవునికి వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మనం మాట్లాడే మాటల గురించి జ్ఞాని ఏమంటున్నాడంటే ఆ మాటలు నీకు ఉరి అవుతాయి అంటున్నాడు. అంటే నిన్ను పట్టుకుంటాయి, నీ ఆత్మీయ జీవితాన్ని భ్రష్టు పట్టిస్తాయి. కాబట్టి ఇవన్నీ అన్సీన్. కాబట్టి మన నోటి మాటల ద్వారా మనకు ఉరి అంటే చాలా ఆశ్చర్యం కదా. ఏ మనిషి కూడా దాన్ని ఎప్పుడు కూడా పెద్దగా ఆలోచించడు. అయితే మహాజ్ఞాని చెప్తున్నాడు, పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి. సామెతలు 18:7 చెప్పాడు, బుద్ధిహీను నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును అన్నాడు. కాబట్టి మనము మన నోటి ద్వారా మన మాటలు మనకు ఉరి కాకుండా జాగ్రత్త పడాలి. 5వ విషయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనంలో మహాజ్ఞాని మళ్ళీ రాస్తున్నాడు, వివేచింపక ప్రతిష్టమని చెప్పుటయు, మృక్కుకొనిన తర్వాత దాన్ని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరి అగును. గమనించండి, ఊరికే ప్రమాణాలు చేసేయటం, దేవునికి అది చేస్తాను ఇది చేస్తాను, అదంతా కూడా ఉరి అవుతుందంట. ఎందుకంటే అలా చెప్పడంలో నువ్వేం చెప్తున్నావు అంటే నేనేదో చేస్తాను అంటున్నావు, నీకు ఇష్టమైనది ఏదో చేస్తాను అంటున్నావు. కానీ దేవుడు ఏమి కోరుతున్నాడంటే ఆయనకి ఇష్టమైన నిన్ను చేయమంటున్నాడు. నీ శక్తికి మించి నిన్ను చేయమని దేవుడు ఎప్పుడూ చెప్పలే. అయితే మనం ఏదేదో చేసేస్తామని ప్రమాణాలు చేస్తాం, మొక్కుకుంటాం, అలాంటి మొక్కుబడులు ఉరి అవుతాయంట. న్యాయాధిపతుల గ్రంథంలో యెఫ్తా అన్నటువంటి న్యాయాధిపతి మహాభక్తుడు, గమనించండి వీళ్ళంతా కూడా మంచి భక్తులు, అయితే వాళ్ళకి తెలియని విధంగా ఒక ఉరిలో వారు పడ్డము. తర్వాత వాళ్ళందరూ కూడా తెలుసుకొని బయటపడ్డారు. కాబట్టి యెఫ్తా జీవితంలో ఏంటంటే వివేచింపక ప్రతిష్ఠితం అని మహాజ్ఞాని చెప్పినట్టుగా, నేను ఇంటికి వెళ్ళినప్పుడు నా ఇంటిగా ఎదురుగా నా కంటికి ఏది ఎదురుగా వస్తే దాన్ని నీకు బలిగా ఇస్తానని ప్రతిష్ఠించాడు. యెహోవాకు ప్రతిష్ఠిస్తానన్నాడు. అంటే ఆలోచన చేయకుండా వివేచింపక, ఏది వస్తుంది ఏం కథ, ఒకవేళ నా కూతురే వస్తే పరిస్థితి ఏంటి, నా బిడ్డే వస్తే పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఏం థింక్ చేయాలి. ఆవేశం, దాన్ని మొక్కుకున్న తర్వాత సరిగ్గా వాళ్ళ కూతురు వచ్చింది, చాలా బాధపడ్డాడు, ఇస్రాయల్ అందరూ కూడా ఏడ్చారు, అది ఉరి అయింది ఆయనకు. దేవుడికి ఏం కోరుతున్నాడంటే నీవు, అందుకనే మీకా గ్రంథంలో 6వ అధ్యాయంలో 8వ వచనంలో భక్తుడు అన్నాడు, ఓ మనుష్యుడా నువ్వేం చేయాలో దేవుడు నీకు చెప్పాడు, నీవు యథార్థంగా నిన్ను తగ్గించుకొని న్యాయంగా బ్రతుకు, ఇది చాలన్నాడు. నువ్వేదేదో చేసేయని కాదు, నువ్వేది చేయలేవు కూడా,
ఈ మొరుకుబళ్ళు చేసేవాళ్ళు చాలా మటుకు తప్పిపోతారు. మళ్ళీ వాళ్ళే ఎందుకు ఆ గిల్టీనెస్, ప్రభువా నేను నీ చిత్తానుసారంగా బతకాలి అని ఉండాలి. ఆరో విషయం, సామెతల గ్రంథం 22:24 కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకుము, నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో. గమనించండి, కోపస్తులతో మనం సహవాసం చేస్తే అది కూడా మనకి ఉరి అంటున్నాడు మహాజ్ఞాని. ఇప్పుడు మనం ఈ వైరస్ గురించి చాలా జాగ్రత్తగా ఉన్నాం, మాస్కులు వేసుకుంటున్నాం, కానీ అక్కడ కూడా ఏమంటున్నాడంటే మహాజ్ఞాని వానికి ఉన్నటువంటి నేచర్, ఆ స్వభావము నీలోనికి వస్తుంది. ఇక వైరస్ ఎట్లా వస్తుందో, ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి వైరస్ మనుషుల దగ్గరగా ఉంటే అది ఎట్లా వస్తుందో అక్కడ మహాజ్ఞాని చెప్తున్నాడు. నీవు ఒక కోపిష్టితో సహవాసం చేస్తే వానిలో ఉన్న కోపిష్టితనం అన్నటువంటి వైరస్ నీకు వస్తుంది, అది నీకు డేంజర్ అంటున్నాడు. సరే, ఏడవ విషయం, ఇది చాలా ఇంట్రెస్టింగ్, కీర్తనల గ్రంథం 69:22 వారి భోజనము వారికి ఉరిగా ఉండునుగాక, వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా ఉండునుగాక. అంటే మనుషులు కూడా వాళ్ళు చేసే భోజనం కూడా వారికి ఉరి అవుతుందని బైబిల్లో రాశారు. అంటే మనం అతిగా తింటే ఖచ్చితంగా అది మనకు ఉరి అవుతుంది, అది నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశాను నేను. కాబట్టి మనం బైబిల్ ఏం చెప్తుందో అది పాటించటం ఎప్పటికీ అది ఆశీర్వాదకరం. హల్లెలూయా. అది నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా బైబిల్ చెప్పింది నేను చేస్తానన్నటువంటి ఒక తీర్మానం ఉండాల. కాబట్టి మనం అతిగా తినడం వలన కూడా మనకు అనారోగ్యాలు వస్తాయి, అది ఉరి అవుతుందని చెప్తున్నాడు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనకు తెలుసు, లూకాసువార్త 21:34 యేసుప్రభు స్వయంగా చెప్తున్న మాట, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను బంధముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని మందగింప చేసేది ఏంటంటే ఈ యొక్క అతిగా తినడం కూడా. చాలామంది అనుకుంటారు ఏంటంటే భోంచేసి ప్రార్థన చేసుకున్నామని, నాకు తెలిసి ఎవడు చేయడు, భోంచేసిన తర్వాత నిద్రపోతారు కానీ ప్రార్థన ఎవరు చేయరు. కాబట్టి ఈ 7 విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి, అప్పుడు మనం నెమ్మదితో సుఖముతో బ్రతుకుతాం. కీర్తనలు 119:110 నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి, ఆయనను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుట లేదు. కాబట్టి దేవుని ఉపదేశం మన హృదయంలో ఉన్నట్టయితే మనకు వెంటనే హెచ్చరిక వస్తుంది, ఇది అపవాది ఉరి, ఇది నీకు నష్టం, ఇది నీకు కష్టం, ఇది నీకు ఇబ్బంది పెడుతుంది అన్నటువంటి హెచ్చరిక నీ జీవితంలో ఎప్పుడు వస్తుందంటే దేవుని యొక్క ఉపదేశము నీ హృదయంలో ఉన్నప్పుడు. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అవును తండ్రి, మనుషులందరూ కూడా అపవాది ఉరిలో పడిపోయినప్పుడు కలువరి గిరిలో మీరు చిందించిన అమూల్యమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తము ద్వారా ఉరిని మీరు తెంపారు, మనుషుల విడుదలకు మీరు మార్గం ఏర్పాటు చేశారు. అలాగ నా జీవితంలో మీరు నన్ను రక్షించారు. ఈ మాటలు వింటున్న అనేక మంది జీవితాల్లో మీరు అలాగ బంధకం నుంచి అపవాది ఉరి నుంచి విడిపించారు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అయితే మా తండ్రి, అపవాది ఉరులు ఎప్పుడు వేస్తుంటాడని 6 విషయాలు మేము చూసాం. కాబట్టి మా జీవితంలో మీ భక్తుడు చెప్పినట్టుగా మీ ఉపదేశాన్ని మేము గట్టిగా పట్టుకొనుట ద్వారా ఆ యొక్క ఉరులు మేము గుర్తించడానికి, మళ్ళీ వాటిలో చిక్కుకొనకుండా ఉండడానికి మీ మహాకనికర మా అందరిపై ఉంచండి. సమస్త ఘనతాస్తుతి మహిమలు మీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్.